అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు డిజిటల్ విజన్ బోర్డ్ ఎట్లా తయారు చేసుకుందాం అనే దాని గురించి చూద్దాము డిజిటల్ విజన్ బోర్డ్ అనగానే అందరికీ డౌట్ వచ్చేది మేడం ఇదేంటి ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటి అంటే కనుక నాకు నా స్టూడెంట్స్ కూడా చెప్పింది మేడం నేను ఏదైనా బోర్డు మీద రాసి పెట్టుకున్నా ఎవరో ఒకళ్ళు రూమ్లోకి వచ్చేస్తున్నారు నేను ఎక్కడ దాచిపెట్టుకున్నా దాన్ని పైన చూడగానే ఇదేంటి ఇదేంటి అని చెప్పి అడగడం ఇట్లా రాసేస్తే అవుతాయా అట్లా రాసేస్తే అవుతాయా ఇట్లా నెగిటివ్గా మాట్లాడి ఇదంతా చేస్తున్నారు మేడం వాళ్ళు అని చెప్పేసి చెప్పింది అన్నమాట ఒక అమ్మాయి చెప్పింది యాక్చువల్గా ఇంకొక అతను కూడా అలాగే అన్నారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం అది బోర్డు అది పెట్టుకోవాలి అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతున్నాము నేను జాబ్ చేస్తాను సో అతని ప్రాబ్లం అతను చెప్పారన్నమాట సో వాట్ ఐ థాట్ డిజిటల్ అనేది కూడా ఇవాళ రేపు అంత కామన్ అయిపోయింది కాబట్టి నేను డిజిటల్ విజన్ బోర్డు ఎట్లా తయారు చేసుకున్నానని చూద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేసింది మళ్ళీ మనకి నెక్స్ట్ జనవరికి విజన్ బోర్డ్స్ రెడీ చేసుకుంటాం కాబట్టి ఈ బోర్డ్స్ రెడీ చేసుకోవడానికి అంటే ఇంట్లో మీరు బోర్డ్ పెట్టుకున్నా కూడా ఎప్పుడు మీ హ్యాండీగా ఉండడం కోసం అని చెప్పి చెప్తున్నాను అన్నమాట సో దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్తే లేదా మీ గూగుల్ క్రోమ్ మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు దీన్ని ఇది యాప్ ఉంది యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట అది వెబ్సైట్లో చూపిస్తున్నాను మీరు సేమ్ యాప్ కూడా చూపించుకోవచ్చు ఓకే Pinterest.com అని ఉంది Pinterest ఓకే Pinterest.com Pinterest.com అని ఉంటుంది Pinterest.in కూడా ఉంటుంది ఇన్ డాట్ Pinterest.com అని వచ్చింది చూసారు ఇక్కడ ఇక్కడ ఓకే సో దీనికి ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడికి వెళ్తే మీకు మీకు దీనికి సంబంధించి Pinterest కి సంబంధించి Pinterest అనేది ఏంటంటే ఐడియాస్ క్రియేటర్ అనమాట ఇది ఓకే ఇవన్నీ కూడా ఐడియాస్ క్రియేటర్ సో వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇక్కడ కార్నర్లోని లేదా మొబైల్లో అయితే కనుక మొబైల్లో డౌన్లో మీకు ప్లస్ సింబల్ అని ఒకటి ఉంటుంది ఈ ప్లస్ సింబల్తో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే కనుక ఫస్ట్ మీరు ఒక బోర్డ్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ బోర్డ్ అనేదాన్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ పిన్ అని ఉంది చూసారా దీనైనా చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఇట్లా వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా డైరెక్ట్గా మీ మెయిన్ బోర్డులోకి వెళ్ళిపోతే ఇక్కడ ప్లస్ సింబల్ అని ఉంటుంది ఈ ప్లస్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బోర్డ్ అని ఉంటుంది పిన్ బోర్డు రెండు ఉంటాయి బోర్డ్ అని క్లిక్ చేయండి బోర్డ్ అని క్లిక్ చేసేసి దీన్ని ఏం చేస్తారంటే విజన్ బోర్డ్ 2022 అని పెట్టండి సారీ 22 అని పెట్టండి పెట్టి క్రియేట్ అనండి క్రియేట్ అనగానే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని పిన్స్ని సజెస్ట్ చేస్తుంది అది ఓకే కొన్ని పిన్స్ని అది సజెస్ట్ చేస్తుంది బట్ మీకు ఏం కావాలి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇవన్నీ చూడడం మానేసి ఇక్కడ ఏ విజన్ బోర్డ్కి సంబంధించిన ఇవి ఉంటాయి విజన్ బోర్డ్ ఐడియాస్ చాలా ఉంటాయి అందులోనే ఓకే విజన్ బోర్డ్కి సంబంధించిన దాన్ని తీసుకొని డన్ అని కొట్టండి డన్ అని కొడితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇట్లా ఓకే సో ఇక్కడ మీరు ఓపెన్ చేశారనుకోండి విజన్ బోర్డ్కి సంబంధించినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట జస్ట్ సింపుల్గా ఒక అవుట్లైన్ వేసుకున్నాం అంతే మనం ఓకే సో విజన్ బోర్డ్ ఐడియాస్ ఇవన్నీ కూడా కొంతమంది విజన్ బోర్డ్స్ని ఎట్లా తయారు చేసుకున్నారనేది మీరు ఇందులో కూడా చూసి తయారు చేసుకోవచ్చు ఓకే మీకు విజన్ బోర్డ్ మీద ఐడియా రాకపోతే ఓకే బోర్డు లాగా పెట్టుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఎలా ఉందో అట్లా తయారు చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ డిజిటల్ విజన్ బోర్డ్ అన్నాను కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటయ్యా అంటే కనుక ఫస్ట్ బయటకు వచ్చేయండి దీనిండి బయటకు వచ్చేసి పీ మీద క్లిక్ చేస్తే మీరు బయటకు వచ్చేస్తారు పైన సెర్చ్ అని ఉంటుంది ఇప్పుడు మనీకి సంబంధించి మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు సో మనీ రిలేటెడ్గా అంటే మనీ అది మీరు డాలర్సా లేకపోతే క్యాషా ఇండియన్ రూపీసా ఇట్లా ఏదైనా సరే ఇండియన్ క్యాష్ అని చెప్పుకొస్తే మీకు ఇక్కడ మనీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చేస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు కావాలనుకుంటే దీన్ని ఇలా తీసుకొని సేవ్ చేసి పెట్టుకొని వీటిని కూడా మీరు సిస్టంలో కానీ మొబైల్లో కానీ సేవ్ చేసుకొని ఈ ఫొటోస్ని కూడా ప్రింట్ తీసుకొని మీరు విజన్ బోర్డుకి అతికించుకోవచ్చు బట్ ఇది ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్తే అక్కడికి కావాలి కాబట్టి మనకి అది కష్టం అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని తయారు చేసుకుంటున్నాం అన్నమాట సో ఇది ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మీకు ఏది నచ్చితే అది బాగుంది అనిపించింది ఏదైనా సరే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సారీ ఓకే కొంతమంది బిట్ కాయిన్స్ పెడుతున్నారు బిట్ కాయిన్స్లో తీసుకోండి క్యాష్
మీకు ఎట్లా కావాలి అనుకుంటే అట్లాగా క్యాష్ డాలర్స్ అన్నీ కనిపించేటట్లుగా పెట్టుకోండి. సరే ఓకే, సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారండి మీరు అంటే కనుక దీన్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే సేవ్ చేసుకోవడం. ఓకే, క్యాష్ డాలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, పక్కన సేవ్ బటన్ రెడ్ కలర్లో ఉంది చూసారా, సేవ్. ఎక్కడ సేవ్ అయిపోయింది ఇది, వేరే ఇంకెక్కడ సేవ్ అయింది, ఇక్కడ చూసారా డ్రెస్సింగ్ డిజైన్స్ అయిన ఉంది అందులో సేవ్ అయిపోయింది, అట్లా కాదు. మీరు దీన్ని మీకు కావాల్సిన దగ్గర సేవ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే దీన్ని మార్చండి. ఇక్కడ పక్కన మీకు ఆప్షన్ ఉంటుంది, బోర్డు విజన్ బోర్డు మనకి 2022 విజన్ బోర్డు సేవ్, అప్పుడు విజన్ బోర్డ్లోకి సేవ్ అయిపోతుంది. ఇవన్నీ చూపిస్తానండి మీకు తర్వాత. అట్లాగే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మంచి డ్రీమ్ హోమ్ ఒకటి కావాలనుకుంటున్నాను ఈ నెక్స్ట్ ఇయర్లోకి. నేను ఇయర్లోకి ఒక మంచి అపార్ట్మెంట్ లాగా ఒక హోమ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అంటే నేను అనుకోవడం గురించి కాదు, కామన్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు. మీకు బాగా అనిపించింది మీకు ఇంటీరియర్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంట్లోనే ఇంటీరియర్ మార్చాలనుకుంటున్నారు, ఇట్లా ఏదైనా కానివ్వండి మీకు, అక్కడ మీ రూమ్ మీ హౌస్ ఎట్లా ఉండాలనుకుంటున్నారో మీరు దానికి తగ్గట్టుగా మీరు ఇమేజెస్ ఉంటాయి మనకి, మీ వరండా ఎట్లా ఉండాలి, మీ హాల్ ఎట్లా ఉండాలి, అట్లాగే మీ కిచెన్ ఎట్లా ఉండాలి. ఓకే, ఇండియన్ హౌసెస్ రియాలిటీగా చేయండి. ఓకే, ఇండియన్ హౌసెస్ తీసుకొని ఇండియన్ హౌసెస్ మనకి జనరల్గా ఇండియన్ హౌసెస్ ఎట్లా ఉంటాయో అట్లే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మా చక్క మండివాకిళ్ళు మంచి పెంకిటిల్లు లాగా, ఇట్లా ఏదైనా సరే ఒక మంచి ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, అలా మంచి ఎన్విరాన్మెంట్ ఉండేటటువంటి హౌస్ చుట్టూ మెల్లా ఉండడం నీట్గా. ఓకే, సో ఇలాంటి హౌసెస్ మీకు మీకు నచ్చింది, మీ డ్రీమ్ మీకు మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అంటే మనం మనం ఇలా ఉంటే బాగుంటుంది, మనకంటూ ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించే ఉంటాయి కదా. సో అట్లాంటి హౌసెస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారు, విజన్ బోర్డ్లోనే ఉంది ఇక్కడ సేవ్, రెడ్ కలర్ దాని మీద సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ మీరు ఒక మీ బిజినెస్కి సంబంధించి మీరు అచీవ్మెంట్ ఎంత చేయాలనుకుంటున్నారు, మీరు బిజినెస్కి సంబంధించినటువంటి అచీవ్మెంట్, అట్లాగే ఒక చెక్ లాంటిది ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు మనీకి సంబంధించి, సీక్రెట్ చెక్ అని ఉంటుంది. ద సీక్రెట్ బ్లాంక్ చెక్. ఓకే, సీక్రెట్కి సంబంధించినటువంటి బ్లాంక్ చెక్ ఒకటి ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే, సీక్రెట్కి సంబంధించిన బ్లాంక్ చెక్, దీన్ని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. లేదు ఇంకా మీకు ఇది ఒకటే కాదు, డ్రీమ్ జాబ్ ఉంది, ఏదైనా ఒక మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి కంపెనీల జాబ్, గూగుల్ కంపెనీ ఎంప్లాయీస్, గూగుల్ కంపెనీ ఎంప్లాయీస్, వాళ్ళు ఎక్కడ డెస్క్ దగ్గర పనిచేస్తున్నట్టుగా మనం పెట్టచ్చు కదా. ఓకే, సో ఇట్లా కంపెనీ ఉంది, కంపెనీకి ఇది సైడ్కి ఉన్నాయి కాబట్టి ఇమేజెస్ మీకు అక్కడ మిమ్మల్ని మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ కంపెనీలో జాబ్ చేయడానికి మీకు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక, ఇట్లా మైక్రోసాఫ్ట్ ఇట్లా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్లో మీకు కావాలంటే మీ డ్రీమ్ జాబ్ మీరు ఒకవేళ మీరు యుఎస్లో జాబ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే యూకేలో జాబ్ చేయాలనుకుంటున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా అబ్రాడ్ పర్టికులర్గా ఒక యూనివర్సిటీకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇట్లా ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీ పిక్చర్ తీయండి. కుదిరితే మీకు అక్కడ ఫోటోషాప్ చేయించుకోండి మీ ఫోటో, లేదా మీ ఫోటోని అతికించుకోండి అక్కడ చేయండి, విజన్ బోర్డ్లో పెట్టుకోవచ్చు తప్పేం లేదు. లేదా ఆ యూనివర్సిటీని పెట్టి మీరు అక్కడికి వెళ్ళినట్టుగా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఆ యూనివర్సిటీ పేరు తీసుకోవచ్చు. ఓకే, అట్లాగే మీకు ఇక్కడ వరల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వరల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, చక్కగా వరల్డ్ టూర్కి సంబంధించినటువంటి ఇమేజెస్, వరల్డ్ టూర్కి సంబంధించిన ఇమేజెస్ నెంబర్ ఆఫ్ దొరుకుతాయి మీకు ఇక్కడ.
ఎక్స్ట్రార్డినరీ ప్లేసెస్ దొరుకుతాయి అన్నమాట. సో ఆ వరల్డ్కి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వర్చువల్ ట్రావెల్ కాదు, మామూలుగానే డైరెక్ట్గానే వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఇక్కడ, నాట్ ఇన్ వర్చువల్ ట్రావెల్. ఓకే, సో ఇది ఇలా మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ దొరుకుతాయి. మీకు ఒక డెస్టినీ ప్యారిస్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ఒక మంచి స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నారు, ఒక మంచి డెస్టినీ ప్లేస్ ఆల్రెడీ మీకు ఉందనుకోండి, లేదా ఏదైనా ఇండియాలోనే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నారు, ఇండియాలోనే తిరగాలనుకుంటున్నారు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అది మీరు అక్కడ దానికి సంబంధించిన ఇమేజెస్ని ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో కూడా దొరికితే కొంచెం టైం స్పెండ్ చేయండి, ఒక 1 or 2 hours టైం స్పెండ్ చేస్తే యూ విల్ ఫైండ్ అవుట్ అన్నమాట. చాలా క్లారిటీగా మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట, మనం యూ గివింగ్ వెరీ క్లారిటీ. ఎంత క్లారిటీగా ఇస్తున్నారంటే, మీరు నేను పలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, సో నాకు దానికి సంబంధించినవి నేను థింక్ చేస్తానన్నట్టుగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఏంటంటే విజన్ బోర్డులో మనం యాడ్ చేసుకున్న ఫొటోస్. మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి వీటిని ఇట్లాగా. సో మీరు అక్కడ విజన్ బోర్డులో యాడ్ చేసుకునేటటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ మొబైల్లో వాటిలో కూడా కనిపిస్తాయి. ఇవి మీకు ఇందులో మొబైల్లో కూడా మీకు పింట్రెస్ట్ అనేది యాప్ ఉంది, ఇలా ఇది ఏదైతే వెబ్సైట్ చూపిస్తున్నానో అట్లాగా పింట్రెస్ట్ అని ఉంటుందండి. దీన్ని మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్తే తీసుకోవచ్చు. మళ్ళీ కామెంట్లు పెట్టకండి దయచేసి, ఇదేంటి లింక్ అదేంటి లింక్ అని చెప్పేసి. దీన్ని టైప్ చేస్తే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ బోర్డ్ తయారు చేసుకొని బోర్డులోని వీటిని ఒక్కొక్క ఇమేజ్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి, పిన్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్ చేసిన తర్వాత వీటిని మీరు ఏం చేస్తారంటే విజువలైజేషన్ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్. మీకు ఎన్నైతే గోల్స్ అనుకుంటున్నారో, మేజర్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వాటిని బట్టి మీరు ఇక్కడ ఆ గోల్స్కి తగ్గట్టుగా, డిజైర్స్కి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే విజువలైజేషన్ చేయాలి. లైక్ నాకు ఈ కార్ నచ్చింది, నాకు ఈ కార్ నచ్చింది కాబట్టి నేను ఎలా విజువలైజేషన్ చేస్తాను అంటే కనుక, ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ దిస్ కార్, నేను ట్రావెల్ వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను, ఒక దగ్గర ఆగాము, చక్కగా ఫొటోస్ దిగాము, ఇన్స్టాగ్రామ్ కోసమని, రీల్స్ కోసమని ఫొటోస్ దిగాము, టైం స్పెండ్ చేసాం అక్కడ, బాగుంది చక్కగా, మళ్ళీ కార్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము, చాలా బాగుంది, స్పీడ్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, సీటింగ్ అంతా కంఫర్టబుల్గా ఉంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, లాంగ్ డ్రైవ్ కూడా చాలా కంఫర్ట్గా చేసాము, ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పగలుగుతారో మీరు అన్ని రకాలుగా చెప్పండి. రోజు చెప్పినే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మీకు ఏది అనిపిస్తే మీరు మీకు ఆ ఫీలింగ్, మీకు నిజంగా మీ కార్లో, మీ సొంత కార్లో మీరు ట్రావెల్ చేస్తుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీల్తో మీరు అక్కడ విజువలైజేషన్ చేయండి. అలాగే ప్రతి ఇమేజ్ని, అంటే ఇమేజ్ చూసిన ప్రతిసారి 1-2 నిమిషాల వరకు కూడా మీరు మినిమమ్ ఇమాజినేషన్ అనేది విజువలైజేషన్ చేయాలి. ఇప్పుడు కంపెనీ ఉంది, ఒక డ్రీమ్ కంపెనీ ఉంది, ఈరోజు నా ఫస్ట్ డే కంపెనీలోని, కంపెనీ ఎన్విరాన్మెంట్ బాగుంది, బాస్ బాగున్నారు, కొలీగ్స్ బాగున్నారు, సపోర్టింగ్గా ఉంది, ట్రైనింగ్ బాగా ఇస్తున్నారు మాకు. ఓకే, సో నేను ఈరోజు చేసిన వర్క్ మా బాస్కి బాగా నచ్చింది. ఓకే, నాకు నా ఏమంటారు, డెస్క్ అంతా చాలా బాగుంది, నా కంప్యూటర్ బాగుంది, ఇట్లా ప్రతిదీ మీకు నచ్చిన అన్నీ మీ క్వాలిటీస్, మీరు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ బాగున్నాయి, మీకు వచ్చేసినాయి, ఆల్రెడీ ఉన్నాయని చెప్పండి. అట్లాగే మీకు అమౌంట్ ఏదైనా ఆన్ చేసుకోవాల్సింది ఉంది, మీ బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉండాలనుకుంటున్నారనుకోండి, మీకు పర్టికులర్గా ఆ అమౌంట్ మీకు ఇన్ని రోజుల్లో ఒక 3 months ఇట్లా రావాలనుకోండి, అక్కడ పైన డేట్ వేసేసి ఈరోజు డేట్ వేయండి. ఈరోజు డేట్ వేసేసి మీ కింద మీ పేరు రాసేసి ఈ కింద అమౌంట్ అనేది రాయండి, పక్కన నెంబర్ రాయండి, యూనివర్స్ నుండి వచ్చినట్టు మీరు ఇమేజ్ ఎడిటింగ్ ద్వారా చేసుకోవచ్చండి, లేదా బ్లాంక్ చెక్ చూస్తూనే నాకు ఇంత అమౌంట్ యూనివర్స్ నుండి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి మీరు విజువలైజేషన్ చేయొచ్చు. ఓకే, అండ్ అట్లాగే హోమ్, ఇల్లు కొనుక్కున్నాను అనుకుంటున్నారు, ప్లేస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, మీకు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఎంత పెట్టి కొనాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారు అంత క్లారిటీగా ఉండండి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఇట్లాగా, డబుల్ స్టేర్లో, సింగిల్ స్టేరా, ఎట్లా చేయాలనుకుంటున్నారు, చుట్టూ ల్యాన్ ఎలా ఉండాలి, అన్నీ ప్లాన్డ్గా అవన్నీ మాట్లాడుకోండి. మీరు మీ ఇమేజ్ చూస్తూ మాట్లాడండి కనీసం 1 minute అన్న. ఓకే, సో అట్లాగే మీకు మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటుంది, నేను మీరు ఇన్వెస్ట్మెంట్ మీద, క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ మీద, షేర్స్లో పెట్టింది, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది, ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసింది, ఇవన్నీ కూడా నాకు మంచి ప్రాఫిట్ వస్తున్నాయి, ఇట్లా వీటికి సంబంధించి. అట్లాగే బిజినెస్కి సంబంధించి ఏమన్నా మీరు ఒకవేళ ఇమేజెస్ తీసుకున్నారనుకుందాం, బిజినెస్ కూడా సేవ్ చేసుకున్నారనుకుందాం, నా బిజినెస్ గ్రోత్ ఇంట్లో ఉంది, మంచి ఒక 30-50% గ్రోత్ ఉన్న ఇమేజెస్ ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, చార్ట్స్ ఉంటాయి కదా మనకి, ఈ చార్ట్స్ని తీసుకోండి. ఓకే,
బిజినెస్ ప్రాఫిట్ చార్ట్స్ అని చెప్పి పెట్టండి. మీది ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ అలా కొడితే మీకు ఇక్కడ చక్కగా చార్ట్స్ వచ్చేస్తాయి. మీకు మంచి మంచి చార్ట్స్ వస్తాయి. మీకు ఇమేజ్ గ్రోత్ ఉన్నటువంటివి, ఎక్కడెక్కడ మనకి గ్రోత్ చూపించేటటువంటివి, హై లెవెల్లో చూపించేవి ఉంటాయి కదా మనకి. ఇన్ఫోగ్రాఫిక్స్ అనేవి ఉంటాయి మనకి. నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి, వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నుండి ఇప్పటిదాకా ఉండేటటువంటివి, ఇవన్నీ కూడా మీకు చార్ట్ షీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఆ షీట్ తీసుకొని చక్కగా దాన్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీకు బిజినెస్ గ్రోత్ ఈ సంవత్సరం 30% ఉంది, 40% ఉంది, దీంట్లో గ్రోత్ మీకు ఇంత బాగా వచ్చింది అంటే ఏ ఏరియాస్లో మీకు ఎక్కడ మీరు ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు ఫొటోస్ తీసుకొని ఫొటోస్ని ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోవచ్చండి. ఓకే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వైల్ యూఆర్ యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. దట్ ఈస్ ఓన్లీ ఐ కెన్ సే, బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ఎ ప్రాపర్ వే. మీరు ఒక ప్రాపర్ వేలో కనుక యూజ్ చేస్తే దానికి మించినటువంటి పెద్ద జీనీ అనేది ఇంకొకటి ఏమి ఉండదు అనమాట. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది మీకు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏంటంటే ఈ మనీకి సంబంధించినవి, కానీ అవి ఎక్కువగా మనం ఏదైతే చూస్తామో ఏదైతే చేస్తామో అదే మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇమేజెస్ అనేవి తొందరగా మనకి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అన్నీ ఇవాళ రేపు డిజిటలైజేషన్ అయిపోయినాయి కాబట్టి మనం కూడా డిజిటలైజేషన్లోకి వెళ్దాం ఆ ఉద్దేశంతోనే చెప్పాను. ఇదేది కష్టపడి చేస్తేనే అవుతుంది అనేది ఏం కాదు. యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నమాట. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్టు లైక్ చేయండి, కమ్యూనిటీలో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ జనవరి నుండి. అందరు విజన్ బోర్డ్స్ మీ మొబైల్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.